नमस्ते विजनस को स्वागत वार्ता उपाध्याय विद्यार्थु तल्क मार्गदर्शक उारी पिल ये रंग में राणिस्ो मुझे राष्ट्र पौरसरफरा विनोद व्यवहार शाख मंत्री डाक्टर कार्मूल वेंकट नागेश्वर राव मंगलवार भीमवर एसआरकेआर इंजीनियरिंग कलाशाल ऑडिटोरियम जिला विद्याशाख आध्र्यन गुरी पूजोत्सव कार्यक्रम निर्वहित कार्यक्रम में जिला कलेक्टर पी प्रशांति स्थानिक शासन सब गंध श्रीनिवास डीईओ आर वेंकटरमण भीमवर एंपीपी पेरचल विजय नरसिंहराजु एसआरकेआर इंजीनियरिंग कलाशाल प्रिंसिपल डाक्टर एम जगपतिराजु डीएमएचओ डाक्टर डी महेश्वर राव भीमवर डिप्यूटी डीवईओ श्रीराम उपाध्याय संबंधित अधिकारी विद्यार्थी तरह पागर ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ కార్మూల్ వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ గురువుల విద్యాబోధంతో తమ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతారనే నమ్మకంతో తల్లి తండ్రులు వారి పిల్లలను బడికి పంపుతారని గురువులు చేసిన త్యాగానికి సేవలను సమాజం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా రంగంలో తెచ్చిన మార్పుల కారణంగా మన రాష్ట్రంలో విద్యలో దేశంలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు టీచర్లు పిల్లలకు మంచి విద్యాబోధన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నా మరి జిల్లా అధికారులు కూడా దీన్ని ప్రత్యేకంగా బాధ్యతగా తీసుకుంటే ఇవాల మూడో స్థానానికి వచ్చో ఎప్పుడూ కూడా కేరళ నెంబర్ 1 స్థానంలో ఉండేది అటువంటి ఇవాల మనం నెంబర్ 3 కి వచ్చామంటే नंबर वन खचिता वस्तमन सदर्भंगेना उपाध्याय चला मंजी मन तो दी देवड़ तो सामान पिल कैशीत कनपड़कूद आ रोज कैशीत उड़े का चला चक्कर चपेवर ना देवड़ ना गुरु इकड़ टीचर्स पुराकार मत मंदिर వాళ్ళకొన్ని కాస్ట్ బయట పెడుతున్నారు అది పెట్టకూడదని మీరు దేవుడితో సమానంగా భావించి ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటే ఇవాల జగన్మోహన్ రెడ్డి గారు మంచి డిసిషన్ ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి బెల్ట్ ఇచ్చి బట్టలు ఇచ్చి అందరికీ సమానత్వంగా కనపడే విధంగా చేశారు ఆ సమానత్వాన్ని మీరు ఇంకా మంచిగా వాళ్ళకి మంచి త్వరలో ఆలోచనలు వేరే కలగకుండా చేసే విధంగా టీచర్గా గురువే ప్రత్యక్ష దైవవంతుడిగా మీరు కనిపించి కనబరిచి ఆ పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఈ ముఖ్యమంత్రి ఏ ఆశయంతోటి చేస్తున్నారో ఆ ఆశయాన్ని ఇంకా 10 రెట్లు పెంచే విధంగా మీతోటి అవుతాదని చెప్పి సందర్భంగా గురువులందరికీ కూడా నేను తెలియజేస్తాను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మన ప్రతిభను పరిచయం చేసే గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులని అన్నారు విజ్ఞానానికి మారుపేరు గురువని మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువుగా విద్యాభివృద్ధి చేసిన సేవలు ఆదర్శనీయమని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా యావత్ భారతదేశం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఇంకా కూడా ఎప్పుడు మనకు చెప్పేది ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్. సో మన ప్రపంచాన్ని మార్చాలి, మన చుట్టూ ఉన్న పరిసరాలను మార్చాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని మార్చాలి అని అంటే దానికి ఒక ఆయుధం ఎడ్యుకేషన్. అందుకే ఎడ్యుకేషన్కి ఈ గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అత్యున్నతమైన స్థానాన్ని కల్పించి అన్ని రకాల రిఫార్మ్స్ ఇంతవరకు మనం ఎప్పుడూ చూడని రిఫార్మ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూస్తున్నాం. టీచర్స్ అపాయింట్మెంట్ కానీ, టీచర్స్ ట్రైనింగ్ కానీ, నాడు నేడులో స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, అలానే లేటెస్ట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అలానే చివరికి ప్రతి పిల్లవాడు కూడా స్కూల్లో జాయిన్ అవ్వాలి అని జీఈఆర్ డ్రైవ్ కానీ, ఇవన్నీ చేస్తుండేటప్పుడు ఆ వెపన్ని అందించిన టీచర్ ఒకసారి వెపన్ని అందించి విచ్చిపెట్టేస్తారా, దాన్ని ఎప్పటికప్పుడు సానపడతారో, ఆ వెపన్ మన శక్తి చాలకపోతే ఇంకా దానికి శక్తిని జోడించి ఇంకొక వెపన్ కానీ లేకపోతే మోర్ పవర్ఫుల్ వెపన్ కానీ మనకి అందించడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ ఒక వెపన్ అయితే ఆ వెపన్ని అందించి ఆ వెపన్ని ఎలా యూజ్ చేయాలి అని తెలిపిన టీచర్స్ ఎంత గొప్ప వాళ్ళో మనందరం కూడా ఒకసారి మననం చేసుకోవాలి.
అందుకే గొప్ప గొప్ప వ్యక్తులు ఎలాగైతే మనకి గుర్తుంటారో వాళ్ళ టీచర్స్ కూడా మనకి గుర్తుంటారు. ఉత్తమ సమాజ నిర్మాణానికి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే సాధ్యమని జడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి అన్నారు. భారత రత్న మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా అత్తిరి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మంచిర జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 9 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మక్క సున్నారాయణ మాట్లాడుతూ రాధాకృష్ణ జయంతి రోజున ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాన్ని అత్తిరి మానవతా సంస్థ చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. పలు పాఠశాలకు చెందిన ఉత్తమ సేవలు అందిస్తున్న జి విజయలక్ష్మి, ఎం నారాయణరాజు, కెవి రామకృష్ణ, బి రాజేశ్వరి, జి సుధాకర్, ఎస్ సూర్య సత్యకుమారి, పి ప్రశాంతిరాజు, వి దుర్గాబాయి బాబు, కె లావణ్యను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమ సర్పంచ్ చింతారామయ్య, వైస్ ఎంపీపీ దారం శిరీష, ఎంఈఓలు రమేష్ ప్రసాద్, రిటైర్డ్ ఎంఈఓ సీతాల వెంకటనారాయణ, మానవతా సంస్థ మండలాధ్యక్ష కార్యదర్శి బోడపాటి సూర్యచంద్రరావు, కొరిపల్లి హరి, అత్రిటౌన్ మానవతా అధ్యక్షుడు అన్న ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి సత్యనారాయణమూర్తి, కోశాధికారి కుక్కల వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిపురంలో తెలుగుదేశం పార్టీ బీసీ సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తిరుపతిపురం గ్రామ నాయకులు బొబ్బాయి చంటి, గుడిమెట్ల మల్లేశ్వరరావు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, గంటా వెంకటేశ్వరరావు, వరద నాగమావుళ్ళు, వాస నాగేశ్వరరావు, పంపన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి పదవిని అలంకరించిన మహనీయుడని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్ చెప్పారు. అత్తిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురుపూజ చౌక్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా జరిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎం దత్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఉపాధ్యాయ లోకానికి ఆదర్శమని అన్నారు. ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం శుభ పరిమాణమని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయులకు సముచితమైన గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును కొనసాగించడానికి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను విద్యార్థులు చక్కగా విని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి గురించి ఉపాధ్యాయులు స్పృశోత్తం మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాలలో 2010లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన పివి సుబ్బారావును, 2007లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సోమరాజును పాఠశాల తరఫున సన్మానించారు. విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. టీచర్ డే సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా అవతారమెత్తి తరగతుల్లో పాఠ్యాంశాలను బోధించారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆగ్రం మురళీకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర కీలకమైందని బల్లిపాడు మదన గోపాల పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్ అన్నారు. పాఠశాలలో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులకు పలు పోటీలు నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయుడు బాడిగ నాగేశ్వరరావు, నీలం శివకృష్ణ, అనిత, ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి 67వ సంవత్సరంలో అడుగిన సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఎల్ఐసి వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తనకు బ్రాంచ్ సీనియర్ మేనేజర్ కెఎస్ రాజశేఖర్ అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ మంగళవారం ఎల్ఐసి పథకాలపై ఎల్ఐసి ఏజెంట్లు సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ రివెన్యూ క్యాంపెయిన్ ఆవశ్యకతను, తనకు బ్రాంచ్ ప్రగతిని, సామాన్యులకు ఎల్ఐసికి ఆవశ్యకతను వివరించారు. గత సంవత్సరం రాజమండ్రి డివిజన్లో తణుకు బ్రాంచ్ ప్రథమ స్థానంలో నిలిచిందని, అందుకు కారణమైన సిబ్బందిని, ఏజెంట్లను ఆయన అభినందించారు. తణుకు ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కెఎస్ రాజశేఖర్ నేతృత్వంలో ఈ బైక్ ర్యాలీ తణుకు సర్జాపురంలోని ఎల్ఐసి ఆఫీస్ నుండి నరేంద్ర సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సిహెచ్ఎస్ రామకృష్ణ, పుష్పల సుబ్రహ్మణ్యం, తణుకు బ్రాంచ్ ఏజెంట్లు సలాది ఉదయభాస్కర్రావు, బలసుకృష్ణ, రఘుబాబు, దంగేటి వెంకటేశ్వరరావు, మూర్తి, స్వాతి, లక్ష్మి, బులిశెట్టి రామనాథ్, సాయి మనోహర్, వెంకటబాబు, కెఎస్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ స్కూల్లో స్వీపర్స్ గా పనిచేస్తున్న వారికి ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తణుకు ఎంఈఓ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వింతి పత్రాలు అందజేశారు. స్వీపర్స్ కు 5 నెలలు బకాయి వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం 26,000 ఇవ్వాలని,
మున్సిపల్లో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా ఆయా స్కావెంజర్ పోస్టులను కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మున్సిపల్ స్కూల్లో గత అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న స్వీపర్లకి నేటికి 4000 రూపాయలు ఇవ్వడం అన్యాయమని అన్నారు. స్వీపర్స్ ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేయించుకునేది, ఇచ్చేది మాత్రం తక్కువని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా స్వీపర్స్ జీవితాల్లో మార్పులు రాకపోవడం బాధాకరమని అన్నారు. ఎంఈఓ మురళీ సత్యనారాయణ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శారద, సచివేణి, బంగారమ్మ, సూర్యకుమారి, ధనలక్ష్మి, రాజేశ్వరి, సిఐటి నాయకులు గారు రంగారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే వాళ్ళు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సేవలు మాత్రం నిరంతరం కూడా ఉదయం నుంచి స్కూల్ ముగిసేంత వరకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా స్కూల్ స్వీపర్ల యొక్క శ్రమని ఇవాళ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈరోజు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్కూల్ స్వీపర్లకి ఇవాళ ఫుల్ టైం పనిచేస్తున్నారు, 4000 రూపాయల వేతనం ఇస్తూ ఉన్నారు. ఈ 4000 రూపాయలతో ఇవాళ స్కూల్ స్వీపర్లు ఎలా బతుకుతారని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. పైగా ఇటీవల కాలంలో స్కూల్ స్వీపర్కి ఒక వేతనాలకు సంబంధించి ఏప్రిల్ నుంచి స్కూల్ స్వీపర్లకు వేతనాలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతూ ఉంటే స్కూల్ స్వీపర్లు మున్సిపాలిటీ నుంచి ఇంకా ఇందులోకి మెర్జ్ చేయలేదు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ జరగలేదు అని చెప్తున్నారు. ఏప్రిల్లో మే, జూన్, జూలై, ఆగస్ట్ నెలల వరకు రోజు వరకు వేతనాలు లేకుండా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులని స్కూల్ స్వీపర్లు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా స్కూల్ స్వీపర్ల సమస్యని పరిష్కారం చేసే దిశగా మాత్రం ఆలోచన లేవు. జీవో నెంబర్ 84ని తీసుకొచ్చారు. 84 ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం మున్సిపల్ స్కూల్స్ని ప్రభుత్వంలోకి హ్యాండ్ఓవర్ చేశారు. హ్యాండ్ఓవర్ చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి అంటే ఎంఈఓ గారి ద్వారా నుంచి వీళ్ళకి జీతాలు అనేటువంటిది అందాలి, కానీ ఇవాళ అందట్లేదు. కాబట్టి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు. తణుకు ప్రాంతానికి చెందిన ముప్పల రంగరామన్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. గతంలో కూడా రంగరామన్ పలువురు వీఐపీలకు కాల్ చేసి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అతని మానసిక స్థితి చూసి మందలించి పోలీసులు వదిలేశారు. ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్ చేయడంతో రంగరామన్ ను గన్నవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. తణుకు మండలం వెంకటరాజపురం పాఠశాల ఉపాధ్యాయుడు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. భీమవరంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. గోపాలకృష్ణ ప్రసాద్ ను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. తణుకు నియోజకవర్గం మండపాక పార్టీ కార్యాలయంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వీడియో రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ ఐటీ విభాగం సమన్వయక తాకెట్టి సాయి పవన్ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. తణుకు నియోజకవర్గ మండల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.